మా గురువు గారు రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. మా భాస్కర్ ఏమో ప్రకాష్ గారి దగ్గర అసిస్టెంట్గా ఒకే యూనిట్. మంచి మనిషి ఉదయ్ భాస్కర్ సమర్పణలో పద్మజ్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నాం. తర్వాత గత మంచి హిట్ అవ్వాలి. మా ఉదయ్ భాస్కర్ ఇంకా మంచి సినిమాలు తీయాలి. ఆల్ ద బెస్ట్ నాన్న. అలాగే ఈ పిక్చర్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులందరికీ ఆల్ ద బెస్ట్. డైలాగ్ రైటర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమా డైరెక్టర్ ప్రభాకర్ నేను కలిసి అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేసాం. ఇన్నాళ్ళకి తనకు ఒక మంచి బ్రేక్ ఇచ్చిన భాస్కర్ గారికి, ఉదయ భాస్కర్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ మంచి పేరు రావాలి, మా ప్రభాకర్కి మంచి బ్రేక్ రావాలి, అలాగే భాస్కర్ గారికి మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న సోదరులు, పెద్దలు, వివి వినాయక్ గారికి, అలాగే మా గురువు గారు బి గోపాల్ గారికి, మిత్రుడు శివాజీ రాజా గారు, ఇతర పెద్దలందరికీ నా నమస్కారం. తర్వాత కథ ఓపెనింగ్ రోజు కూడా నేను అటెండ్ అయ్యాను. భాస్కర్ మహేంద్ర గారితో పాటు ఆపరేటివ్ కెమెరామెన్గా నా సినిమాలన్నింటికీ వర్క్ చేశాడు. మా గురువుగారు చెప్పినట్టు భాస్కర్ చాలా మంచి మనిషి, సాఫ్ట్ నేచరు, సైలెంట్గా వర్క్ చేసుకుపోవడం తప్ప హడావుడి ఉండదు తన దగ్గర. అందరికీ ఆల్ ద బెస్ట్ అన్న. చాలా పైకి రావాలి, బాగా జాగ్రత్తగా టైమింగ్స్ మెయింటైన్ చేసుకోండి, షూటింగ్ టైమింగ్స్ బాగా కష్టపడండి. ఇక బాగా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈ సినిమా ప్రొడ్యూసరు మాకన్నా బాగా సీనియర్, మేమే సీనియర్, 30 ఏళ్ళు అయిపోయిందంటే మాకన్నా సీనియర్. మేము ఇండస్ట్రీలోకి వచ్చేసరికి తను ఆపరేటివ్ కెమెరా రవి వీళ్ళంతా కలిసి చేసేవారు. చాలా పెద్ద సర్కిల్, చాలా పెద్ద పెద్ద సినిమాలు, రాఘవేంద్ర సినిమా చాలా పెద్ద సినిమాలు చేసేవారు. మేము చాలా ప్యాషనెట్గా చూసేవాళ్ళం. ఈరోజు వాళ్ళు ప్రొడ్యూసర్ అయ్యి సినిమా తీయడం, దాంట్లో మేము క్యారెక్టర్ ఇవ్వడం అది చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎప్పుడు కొత్త వాళ్ళని ఆహ్వానించాలి, ఎందుకంటే ఇందాక బిగోపాల్ గారు వెళ్ళిపోయారు. వాళ్ళు మాకు ఎప్పుడో 25 ఇయర్స్ క్రితం మాకు బొబ్బుల రాజా అనే సినిమా ఇవ్వకపోతే ఈరోజు మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు వాళ్ళు. అలాగే వీళ్ళందరినీ కూడా మా భాస్కరు వీళ్ళందరూ ప్రోత్సహించారు. వీళ్ళందరూ పైకి రావాలని, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, ఈ ప్రొడక్షన్ మళ్ళీ మళ్ళీ సినిమా తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చేసేవారు ఆయన చేసిన 3 సినిమాల్లో కూడా కంటిన్యూస్గా నేను యాక్ట్ చేశాను. ఈ సినిమాలో ప్రత్యేకించి మంచి ట్రాక్లో, కామెడీ ట్రాక్లో నన్ను, అలాగే జబర్దస్త్ నుంచి వచ్చిన అభి మమ్మల్ని అందరినీ ఇందులో పెట్టారు కామెడీ ట్రాక్లోనే. మా ట్రాక్ కూడా చాలా బాగా వచ్చింది, మేము చేస్తున్నప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసాం. డైరెక్టర్ గారు మా మీద ఉన్న ప్రేమతోటి, అభిమానంతో మరీ మరీ ఇన్వైట్ చేశారు, తప్పకుండా రావాలన్నారు. రాకపోతే తర్వాత కథ ఎలా ఉంటుందో మాకు తెలుసండి, వస్తామని చెప్పాను. సో ఇంకా తర్వాత కథ ఏంటంటే పెద్ద హిట్ అయ్యి తర్వాత ఇంకో సినిమాకి దారి తీయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఫస్ట్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలండి, పద్మజ గారు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి మాకు ఏ ఒక్క లోటు రానియకుండా చూసుకున్నందుకు థ్యాంక్ యూ పద్మజ గారు అండి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలండి, ప్రభాకర్ గారు మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మాలాంటి ఒక కొత్త జనరేషన్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారండి. నిజంగా ఆయన లేదంటే మేము ఇక్కడ లేదండి. సో ఐ షుడ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అండ్ మా సినిమా ఆటోగ్రాఫర్ గురించి చెప్పాలండి, ఉదయ్ భాస్కర్ గారు ప్రతి ఫ్రేమ్ని చాలా పర్ఫెక్షన్గా, చాలా పర్ఫెక్ట్గా తీశారండి. అలాగే మమ్మల్ని ఎంత అందంగా చూపిస్తారో అంత అందంగా చూపించారు. సో థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేసిన నా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి ప్రభాకరన్ గారికి అండ్ భాస్కర్ గారికి, బికాజ్ వాళ్ళ వల్లే నేను ఈ మూవీ చేశానని చెప్పుకోవాలి. అండ్ మోర్ ఓవర్ నా కాంబినేషన్ వచ్చేసి రాఘవ గారు అండ్ అభినయ్ గారితో చేశాను. ఫన్ వర్కింగ్ విత్ దెమ్. జబర్దస్త్లో ఎంతైతే నవ్విస్తున్నారో వాళ్ళు లైవ్లో కూడా అంతే నవ్విస్తూ ఉంటారు. మీరు ట్రైలర్ చూస్తే అందులో సస్పెన్స్ థ్రిల్లర్, అందరూ భయపడుతూ ఉంటారు యాక్చువల్లీ. కానీ మా ట్రాక్ వచ్చేసరికి భయంతో పాటు కామెడీ కూడా ఉంటుంది.
సో ఇక్కడైతే కామెడీ రివీల్ అవ్వలేదు, అది రివీల్ అవ్వాలంటే డైరెక్ట్గా థియేటర్స్లోనే చూడాలి. సో వెయిటింగ్ ఫర్ దట్, మమ్మల్ని మేము స్క్రీన్ పైన ఆ రోజు ఎలా చేసాము, భయపడుతూ కామెడీ చేసాము. అంటే న్యాచురల్గా కామెడీ చేయడం సపరేట్గా చేస్తారు, సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఒక భయంతో సపరేట్గా చేస్తారు, బట్ మా స్టోరీలో రెండు మిక్స్ చేసి చేసాము. బట్ అది ఫైనల్గా అవుట్పుట్ బాగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో ఈగలీ వెయిటింగ్ అనమాట థియేటర్లో చూడడానికి. అండ్ ఆల్ ద స్టోరీస్, ఇక్కడ ఉన్న హీరో హీరోయిన్స్ అందరూ ట్రైలర్లో చూస్తే జస్ట్ సింప్లీ అదృష్ అని చెప్పాలి. సో ఎంటైర్ క్రూకి, టీమ్ ఆఫ్ తర్వాత కదా క్రూకి విషింగ్ అ వెరీ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. ఈ మూవీ చేసిన రోజులు చాలా ఎంజాయ్ చేసాం మేము. ఒక పిక్నిక్లా జరిగింది ఇది, నైట్ షూట్స్ కదా, అయినా కూడా నిద్ర లేకపోయినా కూడా చాలా ఎంజాయ్ చేసాం ఈ ఫిలింని. మీ అందరూ కూడా మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని, ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నన్ను రికమెండ్ చేసిన దేవనేని రవి గారికి, నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది మెయిన్ స్టోరీ ఓరియంటెడ్ మూవీ, ఇది మెయిన్ సక్సెస్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కానీ కష్టపడి చేశారు, చాలా కష్టపడి చేశారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. డైరెక్టర్ గారు అయితే షూటింగ్ జరిగిన రోజులు లిక్విడ్స్ మీదే బతికారు, సో ఫుడ్ ఏం తీసుకోలేదు, పాపం ఆయన లిక్విడ్సే ఓన్లీ జ్యూస్లు ఎనర్జీ డ్రింకులు తాగి షూట్ చేసి డే అండ్ నైట్. అలాగే ఉదయ భాస్కర్ గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు అందరినీ కూడా. 6 కథలు నడిపించే 7 కథ అండి, చాలా బాగుంటుంది. ఇలాంటి సినిమాలు, బడ్జెట్ మూవీలు చేసి సక్సెస్ సాధించి, అలాగే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు ఎంతోమంది స్ట్రగ్లింగ్ ఆర్టిస్టులకి మంచి మంచి లైఫ్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మాలాంటి కొత్త ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎలాట్. నా అల్లరి అయితే చాలా చాలా తట్టుకున్నారు లొకేషన్లో. అండ్ స్టోరీ అయితే నేను ఇప్పుడు చూశాను కదా, చాలా చాలా భయం వేసింది. మరి అప్పుడు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. జనాలు అయితే పక్కా చూడాల్సింది, ఇది 100% ఫుల్ హిట్ అయ్యే మూవీ ఉంటుంది. సో అది క్లారిఫై. ఓకే, థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన ఉదయ భాస్కర్ జాస్తి గారికి, ప్రభాకర్ గారికి హృత్పూర్వక నమస్సుమాంజలు అండి. నన్ను ఈ సినిమాకి పరిచయం చేసినటువంటి మా ఫ్రెండ్ పోలీస్ పాపారావు, కెమెరామ్యాన్ మా చంద్రశేఖర్కి థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ గారు మంచి సినిమా ఇప్పించారు. సినిమా మ్యూజిక్ చేస్తున్నంతసేపు ప్రభాకర్ గారు నా పక్కన కూర్చొని తారక్ గారు ఇది ఇది అని చాలా బాగా చేయించుకున్నారండి, అందుకు ఆయనకి ధన్యవాదాలు. అలాగే మంచి కలరింగ్ ఉంది సినిమాలో, ఓపెన్గా చెప్పేస్తున్నాను. అమ్మాయిలు అందరూ బాగుంటారు. సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెళ్తాడు, అది కావాల్సిందే సినిమాకి ఈ రోజుల్లో. పాటలు లేవని ఒక్క కొరత తప్పించి మ్యూజిక్ చాలా బాగుంది, సినిమా ఇంకా బాగుంటుంది. 6 కథలు థ్రిల్లింగ్గా ఉంటాయి, ఏ కథని కూడా ఏ ప్రేక్షకుడు ఖచ్చితంగా ఇది అని చెప్పలేని కథలు తీశారు ధైర్య గారు. నెక్స్ట్ మాటలు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. చెప్పాల్సింది ఏంటంటే, ఈ మూవీలో చేసినప్పుడు మేము ఏదో మూవీ చేస్తున్నట్టు కాదు, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ లాగా, ఫ్రెండ్స్ లాగా చాలా ఎంజాయ్ చేస్తాం. కానీ ఫస్ట్ టైం మేము హర్రర్ మూవీ చేయడం, ఇది మై ఫస్ట్ మూవీ. బట్ ఏమైందంటే నైట్ షూట్స్, అంతా నైట్ షూట్స్. మా డైరెక్టర్ గారు వాళ్ళు నిజంగా రాహుల్ అన్నట్టు ఎనర్జీ ఫుడ్ తీసుకొని డ్రింక్ తీసుకొని బాగా కష్టపడి చేశారు. అండ్ అది ట్రైలర్ చూస్తున్నప్పుడు చాలా భయం వేసింది నాకు. కాసేపు అయితే ఆ షాక్, అది చనిపోయిన సీన్స్, అవి రన్నింగ్ చేజింగ్, అంటే యాక్చువల్లీ మేము చేసినప్పుడు ఇంత ఎంజాయ్మెంట్ కాకుండా చూస్తుంటే చాలా బాగుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం కూడా వేసింది, నేను భయపడింది కూడా ఈ మూవీ చూస్తుంటేనే ట్రైలర్కి. కానీ మూవీ రిలీజ్ అయితే ఇంకా భయపడతారు, అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంత కష్టపడి తీసిన మా డైరెక్టర్ గారికి మళ్ళీ ఇటువంటి మూవీస్ తీయాలని, అట్ ద సేమ్ టైం మా ప్రొడ్యూసర్ గారు ఇలా తీసి సక్సెస్ అవ్వాలని, మాలాంటి ఆర్టిస్టులకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ విచ్చేసిన మా గురువు గారు లాంటి వారు, వి వినాయక్ గారు, వి గోపాల్ గారు, భీమనేని శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు అండి. వినాయక్ గారు నేను కలిసి ఒకసారి పనిచేసామండి, అది సభాముఖంగా ఈరోజు చెప్పినందుకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే నా ఫస్ట్ సినిమా రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు రెండో సినిమా మా ఉదయ భాస్కర్ గారు నాకు పిలిచి అవకాశం ఇచ్చారండి. నా సినిమా కెమెరామెన్ అండి ఫస్ట్ సినిమాకి, ప్రొడ్యూసర్ పద్మజ గారు,
ఉదయ్ భాస్కర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే తర్వాత కథ అనేది ఒక కథ లీడ్ చేస్తుంటే ఒక ఆరు కథలు అనేది జరుగుతుంటే ఈ ఆరు కథలకి ఒక కథ లీడ్ చేస్తుంటుంది, అదే ఈ తర్వాత కథ. తర్వాత కథ అనేది నెక్స్ట్ ఏం చెప్తాము అనేది, ఏ కథ వస్తుంది అనేది చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అండి. అలాగే నాకు అన్ని విధాలుగా సహకరించిన మా ఉదయ్ భాస్కర్ గారికి, ప్రొడ్యూసర్ పద్మజ గారికి థ్యాంక్ యూ అండి. మా భాస్కర్ గారు మాట్లాడమంటున్నానండి, ఒక్కసారైనా మాట్లాడలేదు, ఫోటోగ్రఫీ చూపిస్తానంటున్నారండి. అద్భుతంగా ఉందండి ఫోటోగ్రఫీ, చాలా బాగా చేశారండి. అలాగే త్వరలో కూడా మేము ఇంకో సినిమా చేయబోతున్నామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.